మాయా మర్కటం మహానగరం ఆరవ భాగం నానాటికి మర్కటం అంటే మహారాజు గారికి మక్కువ ఎక్కువ కాసాగింది రోజులో చాలా భాగం దీనితోనే గడుపుతున్నాడు ఒకనాడు మహారాజు విశ్రాంతి మందిరంలో నుంచి యాదృచ్ఛికంగా రాకుమారికి మనోహర వీణానాదం వినిపించింది సంగీత విద్వాంసురాలైన రాకుమారి ఆ స్వరాలాపనకి ఆశ్చర్యపోయి అలాగే వింటూ నిలబడిపోయింది కొంతసేపు అలా వింటూనే ఉండిపోయింది అప్పుడు అటు చూసిన మహారాజు రామ్మ వచ్చి కూర్చో వీణ వీణవాయిస్తున్నారు అని పిలిచాడు రాకుమారి వెళ్ళి మహారాజు మహారాజుగారి సరసన కూర్చున్నది మరకటం వాయిస్తున్నది ఆ అపూర్వ వీణానాదాన్ని మైమరచి ఆస్వాదిస్తున్నాడు మహారాజు మాధుర్యానికి ఆనందపడుతున్నాడు కానీ ఆ మరకటాన్ని దివ్యసుందర రూపుడై అలకలు అల్లనాడ వీన వీటుతున్న బాల శాంక సదృశుడైన గంధర్వుడో లేక యక్షుడో అన్నట్టుగా యువరాణి సువర్చల భావిస్తున్నది ఆమె ఆశ్చర్యానికి అవధి లేదు ఆనందానికి మేరలేదు అలా ఎన్ని ఘడియలు గడిచాయో వారెవరికీ తెలియలేదు అపూర్వ రాగాలతో మైమర్చిపోయినట్టుగా మహా విద్వాంసునిలా తలపంకిస్తూ వాయిస్తోంది ఆ మరకటం భోజన సమయం దాటి అర్ధరాత్రి కావస్తోంది పరిచారికుల వల్ల మహారాజు విశ్రాంతి మందిరంలో రాకుమారి మహారాజు మరకటం వాయిస్తున్న వీణాగానం వింటున్నారని తెలుసుకొని మహారాణి ఎర్రవారిన కళ్లతో కోపం చిందిస్తూ ఆ మందిరంలోకి ప్రవేశించింది మహారాణి మాధవీదేవి కాలి అందలు గల్లు గల్లు మంటుండగా ఆమె వచ్చి మహారాజు గారికి వెనుకగా నిలబడింది ఆమె అందల రవళిని అల్లంత దూరానే విని ఎదురొచ్చి ఆహ్వానించే మహారాజు ఆమె రాకను కూడా గుర్తించకపోవడంతో ఆమె అహం దెబ్బతిన్నది మహారాజు తనన్ను కూడా మరిచేటట్టుగా చేసిన ఆ మరకటం మీద మరీ కోపం వచ్చింది ఆమె అందలు మ్రోగేటట్టు కాలు నేల మీద తన్నింది మహారాజు వెనుదిరిగి చూశాడు చిరునవ్వుతో మాధవి నీకోసం కబురు పెడదామనుకున్నాను కాని మన అమాత్యుల అద్భుత వాదనకు మైమరచి మర్చిపోయాను నిజంగా ఇలాంటి మధుర గానాన్ని నేను నా జీవితంలో విని ఉండలేదు నువ్వు విని ఉండవు అని మహారాజన్నాడు అవును కోతులు కుక్కలు వాయించే సంగీతం నేనెప్పుడూ వినలేదు అని అన్నది ఆ మాట వినటంతో మహారాజు ముఖం వివర్ణమై స్వరభంగమైనట్టుగా వీణావాదన ఆపేసింది మర్కటం రాకుమారి ముఖం కోపం అలుముకొని ఎర్రబడింది క్షణకాలం నిశ్శబ్దం ఆవరించింది భోజనం వేళ అయిపోయింది అర్ధరాత్రి దాటిపోయింది సంగీత సాహిత్యాలకి ఒక వేళాపాలా ఉండదా అని మహారాణి మాధవీదేవి విసవిసా నడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది ఆమె నిష్క్రమణంతో ఆ పరిసరాల్లో తిరిగి ప్రశాంతత నెలకొన్నది అప్పుడు రాకుమారి సువర్చల మహారాజుతో నాన్న నేను వీరి దగ్గర వీణ నేర్చుకుంటాను అని సిగ్గుపడుతూ అడిగింది అలాగే నేర్చుకోమ్మా ఇలాంటి వైణికులు తారసపడితే ఎవరికైనా నేర్చుకుందామనిపిస్తోంది మహామాత్య రేపటి నుంచి మీరు మా అమాత్య అమాత్యశేఖరులే కాదు ఆస్థాన వైణికులు మా రాకుమారికి గురువులు కూడా అని అన్నాడు ఆ మాటకు ధన్యోస్మి అన్నట్టుగా ఆ మరకటం తలవంచి నమస్కరించింది ఆ మరుసటి రోజునుంచి మహామంత్రేగాక రాకుమారికి సంగీతం కూడా నేర్పసాగింది ఆ మరకటం ఆ మరకటానికి ఎదురుగా కూర్చొని ఉన్నంతసేపు రాకుమారి ఆనందానికి అవధి లేదు ఆమె దృష్టి అతడు నేర్పించే వీణ మీద కంటే అతని ముఖం మీదనే ఉండేది ఎప్పుడూ అతని కళ్లల్లోకి చూస్తూ పరవశించిపోయేది విరహంతో తపించిపోతూ శృంగార హావభావ విలాసాలను కురిపించేది ఆ రస ప్రవాహానికి మానవ మాత్రుడైతే నిలబడటం కష్టమయ్యేదే గాని ఎదురుగా ఉన్నది మరకటం కావటం వల్ల ఆ సాంగత్యం చాలా విచిత్రంగా ఉన్నది వీణ వాయిస్తూ ఆ కోతి చేతులు తాకటం దాని కనులలో కన్నులు నిలిపి చూడటం అలానే చూస్తూ నవ్వటంతో ప్రారంభమైన ఆమె ప్రణయం క్రమంగా ఆ మరకటం ఒడిలో పడుకోవటం కొన్నాళ్లకు దానిని ముద్దాడటం దాకా వచ్చింది ఇలా ఉండగా ఒకనాడు కోతి వీణ వాయించడమేమిటి అసలు రాకుమారి ఆ కోతి దగ్గర నేర్చుకోవడమేమిటి ఇదేమిటో తప్పకుండా చూడాలి అని రాకుమారి మందిరంలోకి అడుగుల సవ్వడి కాకుండా మహారాణి మాధవీదేవి వచ్చింది ఆ మందిరంలో వారిద్దరూ తప్ప వేరెవరూ లేరు మరకటం వాయిస్తున్నది రాకుమారి ఆ కోతి శరీరాన్నంతా పెనవేసుకుంటూ ఎందుకీ పరీక్ష మహా సౌందర్యంతో నవ యవ్వనంతో మెరిసిపోతున్న మీరు నా ప్రేమను ఎందుకు ఉపేక్ష చేస్తారు మీలో మానవ సహజమైన వాంఛ చెలరేగటం లేదా లేక నా సౌందర్యం మీకు నచ్చలేదా మీ ఉపేక్షను నేను ఇంకా ఒక్క క్షణం కూడా భరించలేను మీ ఆలింగనంతో నన్ను ఆదరించండి అంటూ ఆ మర్కటాన్ని గట్టిగా కౌగిలించుకొని ముద్దాడబోయింది అదే సమయాన మహారాణి మాధవీదేవి చూసి సువర్చల అని గట్టిగా ఉరుము ఉరిమినట్టుగా పిలిచింది రాకుమారి ఉలిక్కిపడి దూరంగా జరిగింది మహారాణి ముఖం కోపంతో జేగురించింది గొంతు తీక్షణమైంది కనులు నిప్పులు రాలుస్తున్నట్టుగా అనిపించింది ఆమె రాకుమారి జుట్టు పట్టుకొని సువర్చల ఏమిటిది మహారాజు అంతఃపురంలో యువరాణి మందిరంలో ఒక కోతితో ప్రణయకలాపాలు చేస్తున్నావా ఛీ అంటూ మహారాణి మాధవీదేవి చీత్కారం చేసి చేతులతో జుట్టును పట్టుకొని ఒక్క గుంజుగుంజి యువరాణిని ఈడ్చుకువచ్చింది రాకుమారి కన్నంలో దొరికిపోయిన దొంగల తలవంచుకు నిలబడిపోయింది మంత్రి మర్కటం కూడా శిలా విగ్రహంలాగా అలాగే కూర్చొని ఉండిపోయాడు మహారాణి సువర్చలను తీసుకువచ్చి మహారాజు ఎదుట నిలిపింది వెంటనే ఆమె తీవ్రమైన కంఠస్వరంతో మహారాజా ఇలాంటి అంతఃపుర ద్రోహం చేసిన వారికి శిరశ్చేదమే శిక్ష ఇలాంటివి ఉపేక్షిస్తే రాజవంశమే నాశనమైపోతుంది ముందా కోతి తల నరికించండి నా కడుపున చెడబుట్టిన ఈ నీతి బాహ్యురాలిని కఠిన కారాగారంలో వేయించండి అని మహారాణి చెప్పింది ఆమె మాటలు విని మహారాజు ఆశ్చర్యపోయి జరిగిన విషయం తెలుసుకొని మహారాణి తగిన చర్య తీసుకుంటాం అని లేచివచ్చి తన ఆలోచనా మందిరంలో ఎడతెగని పచారులు చేయసాగాడు ఎంతకీ ఆలోచన తెగటం లేదు అద్భుత ప్రతిభ ఉన్న రాకుమారి ఒక కోతిని ప్రేమిస్తుందేమిటి విద్య నేర్పుతున్న గురుతుల్యమైన వారితో అంతఃపురంలో తలుపులు తీసి ఉంచుకొని ప్రణయకలాపం సాగిస్తుందంటే మహారాజు నమ్మలేకపోతున్నాడు ఎంత ఆలోచించినా అది రాకుమారి ఆవేశంగా కనపడుతుందే గాని ఆ కోతి తప్పిదంగా అనిపించటం లేదు ఒకవేళ ఆ కోతి ఏదన్నా చేసి ఉంటే రాకుమారి వెంటనే చెప్పాలి కదా అయినా ఆ కోతి తల నరికించటానికి మహారాజుకు మనసు పుట్టడం లేదు అలా రెండు రోజులు గడిచాయి కోతి తన మందిరంలో ఆహారం కూడా ముట్టకుండా తన తప్పు లేకపోయినా రాకుమారి మీద పడి కౌగిలించుకుంటే కాదనలేకపోయాడు కేవలం తన కోతి రూపాన్ని చూసి రాకుమారి అలా చేసిందంటే అతడు నమ్మలేకపోతున్నాడు ఒక పక్కన మహారాణి తను కళ్ళారా చూసిన అవినీతికి పాల్పడిన వాళ్లను శిక్షిస్తేనే గాని మంచినీళ్లు కూడా మింగనని పట్టుదలగా కూర్చున్నది ఆ రాత్రి దాకా నిరాహారంగా తీవ్రంగా ఆలోచించిన మహారాజు ఒక నిర్ణయానికి వచ్చి అధికారులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అర్ధరాత్రి వేళ ఆ కోతి కాళ్ళు చేతులు కట్టి తీసుకువెళ్ళి సముద్రంలో పడేశారు రాకుమారి అంతఃపురంలో రహస్యంగా ఖైదు చేయబడింది ఈదటానికి కూడా అవకాశం లేక ఆ సముద్రపు అలల తాకిడికి ఆ కోతి ఎక్కడికో కొట్టుకుపోయింది ఇంకా ఉంది